వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని, అందుకే విధ్వంస పాలనకు చరమగీతం పాడారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసీపీ చేసిన అరాచకాల వల్లే టీడీపీ కూటమి ఇంత ఘన విజయం సాధించిందని చెప్పారు. ఓటమిని తట్టుకోలేకనే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే తామే చేయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. చారిత్రాత్మక రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అందేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు అయితే రిజల్ట్ అంటే ఎమ్మెల్యేగా బోణి కొట్టారు. అత్యధిక భారీ మెజార్టీ 64,000 ఓట్లు అయితే మెజార్టీతో గెలవడం. అంటే ప్రస్తుతం అంతా మాట్లాడడానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు, సార్తో మాట్లాడదాం సార్. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. సార్, ఎట్లా చూడొచ్చు ఇటువంటి భారీ మెజారిటీతో మీరు గెలవడం, అలాగే కూటమి కూడా గెలవడం? సార్, మీ స్పందన ఏంటి? నేను ఎప్పటి నుంచో నమ్మాను, 4-5 నెలల నుంచి చెబుతా ఉన్నా, ఒక ప్రభంజనం రాబోతుంది, ఒక పెను ఉప్పెన రాబోతుంది, ఉప్పెన ఇటు కొట్టుకుపోతాడు. అవినీతి అక్రమ కేంద్ర బిందువుగా మారి అరాచక ఆటవిక పరిపాలన చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అన్ని వర్గాలు సమీకృతమై వస్తున్నారు. బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, ఒక ప్రాంతమని కాదు అన్ని ప్రాంతాల నుంచి కలిసి వస్తున్నారు. బాధితులు అనేక మంది ఉన్నారు. అందరూ కలిపి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజ్యాంగ బద్ధం కాకుండా ఎప్పుడైతే వ్యవహరించాడో దాని మీద నిరసనగా బయటకు వస్తున్నారు. గెలుస్తామని చెప్పి భావించాం. నా వరకు నేను మంచి మెజార్టీ గెలుస్తానని చెప్పాను. నేను 40-60,000 గ్యారంటీగా గెలుస్తానని అసెస్మెంట్ కూడా చేసి చెప్పుకుంటూ ముందుకు వచ్చాం. భారీ మెజార్టీ 64,000 వచ్చింది. 7వ సారి ఇంత పెద్ద వయసులో నేను తప్పుకుందాం అనుకున్నా. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం చీల్చి చెండాల్సిన పరిస్థితి వచ్చిందో, పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో, నేను పోరాట పందాల్లో ఎంచుకున్నాను. 4 సంవత్సరాలుగా పోరాటం చేశాం. పోరాట ఫలితంగా ఇవాళ విజయం సాధ్యమైంది. సార్, రాజమండ్రి రూరల్ మొదటి మీ సీట్ అయితే అనౌన్స్ అవ్వడం, బోణి కొట్టారు, ఇంకా పరంపర ఆకుండానే అసలు 164 స్థానాలకు వెళ్ళిపోవడం, సార్ ఎలా అనిపిస్తుంది? అసలు చాలా సంతోషం. ఫస్ట్ రౌండ్ లీడింగ్ అనేది నా పేరు వచ్చింది. మరలా ఫస్ట్ అనౌన్స్మెంట్ 10:30కే డిక్లేర్ అయిపోయింది. 10:30కే 64,090 ఓట్లతో గెలిచానని డిక్లేర్ అయిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది తెలుగు ప్రజలు అంతా కూడా హర్షామోదాలు తెలియజేశారు. వేవ్ కనబడింది. బుచ్చయ్య చౌదరి అనే పెద్ద ఆయన ఇవాళ ఈ మెజార్టీతో గెలుస్తున్నాడంటే ఒక ప్రభంజనం రాబోతుందని భావించి ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండగ ఏ విధంగా వచ్చిందో చూసాం. 11 సీట్లకు పరిమితం అయిపోయాడు దుర్మార్గు పరిపాలకుడు. అది కూడా రాకూడదు నన్ను అడిగితే, అసలు 0కి వెళ్ళిపోవాలి. కానీ తగిన గుణపాఠం చెప్పారు. సార్, వాస్తవం చూడాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 50+ మెజారిటీ అన్ని చోట్ల కూడా రావడం అంటే 5 ఏళ్ల ఒక దాష్టిక పాలనకి ఈ అంతమొందించడానికి ప్రజలందరూ కూడా ఈ ప్రజా తీర్పు ఇచ్చారనుకోవచ్చు. ఎస్, అన్ని వర్గాలు ట్రెడిషనల్గా వైఎస్ఆర్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో అంకితభావంతో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని తెలుగుదేశానికి ఓటేశారు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చేతులు కలపడం కానీ, తర్వాత ఆఖరిలో బీజేపీకి నాయకత్వం కలిసి రావడం కానీ, అందరి మీద ఒక ఉమ్మడి బాధ్యత ఎప్పుడైతే తీసుకున్నారో కార్యకర్తలు అంతా కలిసికట్టుగా సాగారు ఒక ఉద్యమం లాగా. 19 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యమైపోయారు, పనిచేయాలి ఎక్కడికక్కడ స్తబ్దత వచ్చింది. ఇవాళ స్తబ్దత వీడి పోరాట పంద ఎంచుకున్నారు. పోవాలి సైకో పోవాలి, సైకిల్ రావాలన్న ఒకే ఒక సిద్ధాంతాన్ని జలంలోకి తీసుకెళ్లారు. రాత్రనగా పోవాలని కష్టపడ్డారు. ఆ కష్ట ఫలితం ఇవాళ ఎన్నికల్లో కనపడింది. బాధ్యత పెరిగింది మాకు. ఈ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత, కార్యకర్తలకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, మా అందరి మీద ఉంటుంది. వారు ఆశించేది కనీస సౌకర్యాలు మెరుగుపరిచేదానికోసం, విద్యకి వైద్యానికి సౌకర్యం కల్పించడం కోసం, నిరుద్యోగం తొలగించేదానికోసం, ఉపాధి కల్పించేదానికోసం అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తారు. అది చేయవలసిన బాధ్యత మన ఉంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండ, రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన 82 నుంచి ఈనాటి దాకా కూడా అనేక మంది, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయినా ఈరోజు కూడా కార్యకర్తలు అండే పార్టీని నిలబెడుతుంది. నాయకుల కంటే కార్యకర్తల బలమే ముఖ్యం. ఆ కార్యకర్తల సంక్షేమం చూడవలసిన బాధ్యత పార్టీది. సార్, నూతన ప్రభుత్వం ఏర్పడి 2 రోజులకే ఇక్కడ మొత్తం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. సో ఇది అంతవరకు కూడా కరెక్ట్ కాదు, అంత పోలీస్ వ్యవస్థ స్పందించాలి, రక్షించాలి అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు జగన్. అది ఆయన నైజం. మూడును కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఒక పక్కనేమో ప్రస్టేషన్లో తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ తెలుగుదేశం చేశారని చెప్పి దుర్మార్గ విధానానికి సొంత బాబాయిని హత్య చేయించి 5 సంవత్సరాలుగా కేసు ముందు నడపకుండా బెయిల్లో నడుపుతున్న వ్యక్తి ఇంతకంటే మంచిగా మాట్లాడుతాను. కోడికత్తి కేసు ఎందుకు చెప్పలేదు? డ్రామా ఆడావు. ఈ డ్రామాలు ఆడటం, పచ్చి అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సైమన్యంగా ఉండమని మేము చెబుతున్నాం. ఎక్కడ కూడా అందరినీ కూడా సైమన్యంగా ఉండమని చెబుతున్నాం. అన్ని ప్రాంతాల్లో దుర్మార్గంగా పరిపాలించి ఇవాళ కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం బాధితులు ఇవాళ చూసాం, 4 రోజులుగా చూస్తే తెలుగుదేశం బాధితులు ఆసుపత్రి పైలనే పరిస్థితి మనం చూసాం. అందువల్ల అతని మాటలను విశ్వసించాల్సిన అవసరం లేదు. ఏదో రెచ్చగొట్టాలని, వైషమ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఏమి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు?
బూతులను క్యాప్చర్ చేయండి, బూతులను అల్లరి చేయండి అని చెప్పే దౌర్భాగ్య దిగజారంటే ఏమనుకోవాలి? ఫలితంగానే పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, తాడిపత్రిలో కానీ అనేక చోట్ల జరిగిన దాడులు మనం చూసాం. కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఖరి నిమిషంలో మేల్కొని కొన్ని మార్పులు చేర్పులు చేయబట్టి ఎలక్షన్ సజావుగా జరిగింది. హెడ్స్ ఆఫ్ టు ద ఎలక్షన్ కమిషన్. సార్ చివరి చెప్పండి సార్, 12 తారీఖు నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. నూతన ప్రభుత్వం ఏ విధంగా పనితీరు పరిపాలన ఏ విధంగా ఉంటుంది? చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది ప్రభుత్వానికి. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశాడో తెలియటం లేదు. అభివృద్ధి అనేది లేదు. 1000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, ఈ ప్రభుత్వం చేసిన అరాచక విధానాల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దోచిన సొమ్ముని మళ్ళీ కట్టించాలి. అన్ని వైఫల్యం చేసిన అన్ని రంగాలను సమీక్షించుకోవాలి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. ఏ విధంగా పునర్నిర్మాణం చేయగలమో, ప్రయారిటీస్ ఏమిటో ఆలోచించి ఉమ్మడి బాధ్యతగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఐక్యతగా కూర్చొని చర్చించి కేంద్రం నుంచి ఏ నిధులు వస్తాయి, రాష్ట్రంలో ఏ నిధులు వస్తాయి, రాబోయే పరిణామాలు, అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి, ఏది ప్రయారిటీస్ అని పెట్టుకొని మనం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ పేదరిక నిర్మూలన కోసం ముందుకు చేయాలనేది లక్ష్యం. దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అనుభవం ఉన్నవాళ్ళు, కొత్త యువకులు కూడా చాలా 90 మంది యువకులు వచ్చారు. వాళ్ళకు కూడా అనుభవం కలిగించి వాళ్ళని కూడా సమీకరించి అందరం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. సవన్యంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, అది మాజీ మంత్రివర్యులు అలాగే టీడీపీ ఎమ్మెల్యే గొరంట్ల బొత్స చౌదరి గారు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వైసీపీ పాలన ఉందో ఇదంతా అంతమొందించారు ప్రజలందరూ కూడా. సో నూతన ప్రభుత్వం అనేది ఏర్పడింది, ఇప్పటి వరకు కూడా ఎటువంటి అరాచక పాలనలు అలాగే ఎంత అవినీతి ఎన్ని చేశారో ఇవన్నీ కూడా వెలికి తీసి, సో ప్రజలందరూ కూడా అభివృద్ధి అంటే ఒకవైపు సంక్షేమం అలాగే మరోవైపు అభివృద్ధి ఏంటనేది చంద్రబాబు నాయుడు ఒక సారథ్యంలో మొత్తం కూడా ముందుకు వెళ్తాం, ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి అంతా మంచిగా ఆనందంగా ఉంటారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి ఘన విజయం ఇచ్చిన ప్రజలందరూ కూడా చైతన్యం ఎంత కలిగిందో ప్రజా తీర్పులను తెలుస్తుంది కాబట్టి, సో ఏదేమైనా సరే మంచి పరిపాలన అనేది ఏర్పడుతుందంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్.